ग्राम स्थाई प्रति रैतन्नु आदुकुनेंदुकु तोडुगा निलबडेंदुकु विस्तरं नुंचि पंट कोनुगोलु वरकु प्रति अडुगुलोनु कूडा रैतन्नकु तोडुगा उंटू रैतन्ननु चेय्यि पट्टुकोनि नडिपिस्तू अक्षरला 10778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు అన్నదాతకు నిరంతరంగా తోడుగా ఉంటూ అండగా ఉంటూ రైతన్నతో పాటు కలిసి అడుగులు వేస్తా ఉన్నాం విన్నారు కదా సీఎం చెబుతున్న రైతు భరోసా కేంద్రం గొప్పదనం గురించి కానీ ఆచరణకొస్తే మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అనే పరిస్థితి కనిపిస్తోంది ఆర్బీకేల ఏర్పాటు ద్వారా 22 రకాల సేవల్ని గ్రామ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని వైకాపా ప్రభుత్వం చెబుతున్నా అందులో మూడింట ఒక వంతు కూడా సక్రమంగా అందించలేకపోతున్నామనే విషయాన్ని విస్మరిస్తోంది రైతులకు అవసరమైన విత్తనాలు పురుగుమందులు ఏవి ఆర్బీకేల్లో దొరకని పరిస్థితి నెలకొంది క్షేత్రస్థాయిలో వ్యాపార విస్తరణనే ప్రభుత్వం గాలి కొదిలేసింది ఆర్బీకేల్లో సిబ్బందికి యాపుల్లో వివరాల నమోదు ఇతర పనుల్ని అప్పగిస్తోంది దీంతో రైతులకు వ్యాపార సలహాలు సూచనలు ఇవ్వలేకపోతున్నారు అన్నింటికి ఆర్బీకే అని ఘనంగా చెప్పడమే కానీ అక్కడ ఏవీ దొరకవు ఈ క్రాప్ ఒక్కటే నమోదు చేస్తారని రైతులు పేర్కొంటున్నారు ప్రస్తుతం బదిలీ హడావిడి మొదలు కావడంతో అధిక శాతం సిబ్బంది కార్యాలయాలు వదిలి ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని రైతులు చెబుతున్నారు ఏమేమి మాకేది అందుబాటులో లేదు రైతుకి రైతు భరోసాని అవుడు 2000 2000 ఇస్తే ఏమొస్తుంది నేర్దన్నా ఒకటి రైతుకి చేసినావా నువ్వు ఏమీ చేయలేదు తండ్రి రైతుకి ఏటేది గిట్టుబాటు ధర లేదు ఏది సేద్యం ఏడిచి పెట్టే తట్లు అయిపోయింది ఎరువుల మందులు అంతే ఏ ఏటిచ్చినారు ఎరువుల మందులు ఏటో ఇచ్చేవే లేవు చంద్రబాబు అయితే ఒకసారి కమటి పురుగు పడిందంటే సీసాలు సీసాలు ఇచ్చారు ఇప్పుడు ఏటేది లేదు ఏది మందులు కొట్టే వాళ్ళు లేరు మందులు ఇచ్చేది లేదు రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఏ విధమైన ఉపయోగము లేదు క్రిమిసంహారక మందులు కానీ ఎరువులు కానీ ఏవి దొరకడం లేదు దిష్టి బొమ్మల్లాగా ప్రతి పంచాయతీలో ఉన్నాయి కానీ దాని నుంచి ఉపయోగం మాత్రం శూన్యము దానాలు కానీ ఏమి దొరకవు ఈ రైతు భరోసా కేంద్రాల వలన అదేవిధంగా ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల ఏ ఒక్క రైతుకి ఉపయోగం లేదు ఆ విధంగా ఈ తయారు చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆర్భాటాలకు పోయి ప్రతి పంచాయతీలో ఉన్న రైతు భరోసా కేంద్రము సచివాలయం అని అంటున్నాడు కానీ ఇది ఈ వీటి వల్ల రైతులకు కానీ పంచాయతీల్లో ఉండే ప్రజలకు కానీ ఏ విధమైన ఉపయోగము లేదు రాష్ట్రంలో మొత్తం ఆర్బీకేలో 10778 ఉన్నాయి వీటిలో నిర్మాణం ప్రారంభించినవి 8327 కాగా పూర్తయినవి 1600 మాత్రమే మిగతా వాటిలో చాలా వరకు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి అద్దె భవనాల్లోని ఆర్బీకేల పరిస్థితి మరింత దారుణంగా ఉంది 2 ఏళ్ల నుంచి 30 కోట్ల రూపాయలకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోవడంతో భవన యజమానులు ఆర్బీకేలకు తాళాలు వేస్తున్నారు ఆర్బీకేలు అద్భుతమంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం పట్టుమని 30 కోట్ల బకాయిలు చెల్లించలేకపోతోంది ఎరువుల నిల్వకు తీసుకున్న గోదాములకు అద్దెలు చెల్లించడం లేదు దీంతో వాటి యజమానులు అద్దెకు సరిపడా ఎరువుల బస్తాలు తీసుకెళ్లిపోతున్నారని వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది ఒక్కో వ్యవసాయ సహాయకుడు 2-3 ఆర్బీకేల్లో ఇన్ఛార్జ్ బాధ్యతలు చూడాల్సి వస్తోంది పశుసంవర్ధక శాఖ సహాయకులు సరిపడా లేక కొన్ని చోట్ల గోపాలమిత్రల సేవల్ని ఉపయోగించుకుంటున్నారు అయినా పూర్తి స్థాయిలో సేవలందడం లేదు ఉద్యాన శాఖ సహాయక పోస్టుల్ని భర్తీ చేయటం లేదు దీంతో నామమాత్ర సేవలకే పరిమితమవుతున్నాయి పశుసంవర్ధక శాఖలో 4656 ఉద్యాన శాఖలో 1644 వ్యవసాయ శాఖలో 467 మత్స్యశాఖలో 64 పట్టుశాఖలో 23 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయటం లేదు ఆర్బీకేల్లో ఎరువులు విత్తనాలు పురుగుమందులు ఇతర ఉత్పత్తులన్నీ ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పడమే తప్ప అవేవి అందుబాటులో ఉండవు ప్రతి గ్రామంలో ఎరువులు అందుబాటులో ఉంటే రైతులకు శ్రమ తగ్గుతుంది అయితే అధిక శాతం కేంద్రాల్లో సరిపడా నిల్వలే ఉండడం లేదు రాష్ట్రంలో గతేడాది 3.77 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే ఆర్బీకేల ద్వారా విక్రయించారు ఆర్బీకేలకు సరఫరా పేరుతో సహకార పరపతి సంఘాలకు కేటాయింపులో ప్రభుత్వం కోత పెడుతోంది దీంతో రైతులకు సొసైటీల్లోనూ ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంది రైతు భరోసా కేంద్రాల పేరు చెబితేనే వ్యాపారులు ఉలిక్కిపడుతున్నారు వాటికి పురుగు మందులు సరఫరా చేస్తే ఎన్నేళ్లకు డబ్బులిస్తారో తెలియదని భయపడుతున్నారు
చేసేది లేక రైతులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. గ్రామాల వారీగా పంటల సాగు అవసరమయ్యే విత్తన రకాలను గుర్తించి ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడంపై శ్రద్ధ లేదు. ఎక్కడైనా ఇచ్చిన కాశీని కూడా అధికార పార్టీకి చెందిన వారికే అందుతున్నాయి. రైతులు నల్ల బజార్లో అధిక ధరలకు కొనుక్కుంటున్నారు. ఆర్బీకేల్లో కనీసం స్టేషనరీ అందుబాటులో లేదు. అంతేందుకు పశు సంవర్ధక సహాయకులకు రెండేళ్లుగా మందుల సరఫరాయే లేదు. ఎక్కడ చూసినా రైతు భరోసా కేంద్రాలు ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాయి తప్ప అక్కడ అధికారులు ఎవ్వరు కూడా ఉండరు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విత్తన వేరుశనగకాయలు చూసినప్పుడు బయట మార్కెట్లో రైతులకు విత్తన వేరుశనగకాయలు 60 నుంచి 70 రూపాయలు కిలో దొరుకుతున్నాయి. నాణ్యమైనటువంటివి దళారులు కొని అమ్ముతాను. కానీ అదే విత్తన వేరుశనగకాయలకు రాష్ట్ర ప్రభుత్వం 93 రూపాయలు అంటే 70 నుంచి చూసినప్పుడు 23 రూపాయలు అదనంగా చెల్లించి విత్తన వేరుశనగకాయలకు ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. రైతులకైతే మార్కెట్లో 70 రూపాయలకి దొరుకుతున్నాయి, 93 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం దళారులకి కట్టబెడతాం. వరకు మాకు చెనక్కాయ రాలే, మందులు ఏటివి ఇవ్వడం లేదు. ఏదో వస్తే ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుండివి, లేకపోతే అయిపోయినవి అంటారు, వేరేతో పంపించేసింటారు. మనం ఏం చేయాలి సార్? హామీ ఇస్తారు చెప్పేకేమో, ఏ మాటలేమో ఉండు జోరుగా చేయడం లేదు. చేసిన వేరుశనగకి కానీ ఇంకొకటి కానీ ఇంకొక సత్తు కానీ ముక్కజొన్నకు కానీ ఎలాంటి సౌకర్యం కూడా వాళ్ళు అందించలేరు. మాట అంది లేరు కూడా. ఊరికే చెప్పేది మాత్రం ఎరువులు ఇస్తాం, మీకు అది ఇస్తాం, రైతుకి ఏం సౌకర్యం చేస్తాం, ఏం కావాల్సిన చేస్తాం అని చెప్పని వాళ్ళు ఎన్నో ప్రయాస మాటలు చెప్తారు. రాయితీపై అద్దె యంత్ర కేంద్రాల్ని అధికార పార్టీకి చెందిన రైతు సంఘాలకే కట్టబెట్టారు. 4 సభ్యుల పేర్లతో సంఘాన్ని ఏర్పాటు చేసి రాయితీపై పరికరాలు తీసుకున్నా వాటిని వైకాపా నేతలే సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో 6500 ఆర్బీకేల పరిధిలో అద్దె యంత్ర కేంద్రాలకు వ్యవసాయ ఉపకరణాల్ని అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 90% కేంద్రాల్లో అవి రైతులకు ఉపయోగపడటం లేదు. రాష్ట్రంలోని 9277 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకు మిత్ర బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు పోతోంది. క్షేత్రస్థాయిలో 2% కేంద్రాల్లోనూ అలాంటి సేవలు అందవు. బ్యాంకులతో సమన్వయ లోపాన్ని చక్కదిద్దే పరిస్థితి లేదు. మార్కెట్ ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకోవడంతో పాటు ఎరువులు, విత్తనాలు, తదితర ఉత్పత్తుల్ని బుక్ చేసుకునేందుకు కియోస్క్లు ఏర్పాటు చేశారు. వాటికి ఇంటర్నెట్ సౌకర్యం లేదు. సహాయకుల మొబైల్ ఫోన్ల నుంచే కనెక్ట్ చేసుకోవాలి. దీంతో రోజులో 10 నిమిషాలు ఆన్ చేసి తరువాత ఆపేయండని కొందరు అధికారులే సూచిస్తున్నారు. కియోస్కులను పెట్టారు. ఆ కియోస్కులు పనిచేయవు, ఎందుకంటే నెట్ ఉండదు, కరెంటు ఉండదు, చాలా ఇబ్బందులు ఆ కియోస్కుల వల్ల మనకు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానంగా కస్టమర్స్ హైరింగ్ సెంటర్స్ పెట్టారు. అంటే పేద రైతులు ట్రాక్టర్లు అద్దెకి తీసుకునే దానికోసం, పవర్ టిల్లర్స్ లాంటి అద్దెకి తీసుకునే దానికోసం డబ్బులు ఉండవు కాబట్టి తక్కువ రెంటతో ఈ తీసుకొని సాగు చేయడానికి ఉపయోగపడితేన పద్ధతులు ఈ పెట్టారు. కానీ ఇంతవరకు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ ఎక్కడా పనిచేయట్లేదు. దానికి ఒక పరికరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది పేరుకి అంటే ఆచరణలో మాత్రం లేదు, పేపర్లోనూ టీవీల్లోనూ మాత్రం దాని గురించి బాగా ప్రస్తావన ఉంది. అది రైతులకు ఉపయోగపడే పరిస్థితి లేదు. కనీసం పండిన పంటని దాచుకోవటానికి టార్పులిన్ పట్టాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందంటే దీన్ని సరిచేయకపోతే రైతులకు ఏమాత్రం ఉపయోగపడదనేది స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలు పేరుకి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, ఇప్పుడు చూసినా తాళాలే కనబడుతుంటాయి రైతు భరోసా కేంద్రాలు.